Hi friends, welcome to our channel. Friends, meeku marinni second hand vahanalu kavalanukunte mana channel aithe subscribe chesukondi friends. Mana channel dwara mana second hand vahanalu ekkadekkad unnayo kuda mana channel aithe update chestuntamu pettuntamu kabatti mana channel aithe subscribe chesukondi. And meeru kuda mee oka vahanalu second hand vahanalu lekunda ee vehicles anna ammalanukunte ee video lo maa whatsapp number untundi. Whatsapp number ki ఈ వెహికల్ యొక్క ఫోటోస్ వీడియోస్ డీటెయిల్స్ మాకు వాట్సాప్ చేస్తే మేము యూట్యూబ్లో అయితే అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయింది, మీకు అవసరం వచ్చింది, మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ ఏరియాలో కావాలి, ఇంకా ఏ వెహికల్స్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. దాని ద్వారా మేము మీరు అనుకున్న వెహికల్స్ తేవడానికి అయితే ప్రయత్నిస్తాము. సో ఇప్పుడైతే వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న వెహికల్ టాటా ఏసీ హెచ్టీ వెహికల్. అయితే ఈ వెహికల్ మోడల్ పరంగా చూసుకుంటే 2014 మ్యానుఫ్యాక్చర్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. అండ్ రిజిస్ట్రేషన్ కూడా 2014లో అయితే అయిందని చెప్తున్నారు. ఈ వెహికల్ డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే ఇన్సూరెన్స్ లేదు ఫ్రెండ్స్, అండ్ ఫిట్నెస్ కూడా లేదు. ఇన్సూరెన్స్ ఫిట్నెస్ రెండు కూడా లేదు. ట్యాక్స్ అయితే క్లియర్ ఉందని చెప్తున్నారు. ఈ వెహికల్ మంచి కండిషన్లో ఉందని, నీట్గా ఉందని, వెహికల్ అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేదని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఈ వెహికల్ రీడింగ్ పరంగా చూసుకుంటే 160,000 కిలోమీటర్లు అయితే తిరిగినట్టు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఈ వెహికల్ టైర్ల పరంగా చూసుకుంటే 60% అయితే టైర్లు అయితే బాగున్నాయని చెప్తున్నారు. ఈ వెహికల్ ధర వచ్చేసి ఓనర్ అయితే 150,000 అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఇదేమీ ఫిక్స్డ్ రేట్ అయితే కాదు. మీరు ఈ టాటా ఏసీ వెహికల్ కనుక తీసుకోవాలి అనుకుంటే వెహికల్ దగ్గరికి వెళ్ళండి, ట్రయల్ కొట్టండి, రేట్ గురించి అయితే మాట్లాడండి ఫ్రెండ్స్. రేట్ అయితే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణలోని సూర్యాపేట డిస్టిక్ మఠంపల్లి మండలంలో అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా వెహికల్ తీసుకోవాలి అనుకుంటే, ఓనర్ తోటి మాట్లాడాలి అనుకుంటే ఈ వీడియో కింద టైటిల్లో ఓనర్ నెంబర్ ఉంటుంది. ఓనర్కి కాల్ చేసి మిగతా విషయాలు మాట్లాడి తెలుసుకోవచ్చు. టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్.